Bellaiah Nayak garu నమస్కారం. మీకు ప్యారాలు మిత్రులకు, మొదటగా ఎన్నికల్లో 8 సీట్లకు మేము రావడం, 8 సీట్లు బీజేపీకి రావడం అనేటటువంటి విషయంలో మాకు ఇంకో 2-3 సీట్లు పెరగాల్సినటువంటి అవసరం ఉంది. మహబూబ్ నగర్ చాలా తక్కువ మార్జిన్తో ఉండిపోయినటువంటి పరిస్థితి ఉంది. ఇంకా కొంత జాగ్రత్తలు తీసుకుంటే బాగుండేది. వీరయ్య గారు చెప్పినట్టు మేము కొద్దిగా ఇంకా జాగ్రత్తలు తీసుకుంటే ఇంకో 2-3 సీట్లు వచ్చేటటువంటి అవకాశం మాకు ఉండేది. ఈ ఓటమి నుంచి కూడా గుణపాఠం నేర్చుకునేటటువంటి ప్రయత్నం చేసి మమ్మల్ని మేము సరి చేసుకొని ముందుకు పోయేటటువంటి ప్రయత్నం చేస్తాం. ఇంకా బహుశా బీహార్ లో కానీ దేశవ్యాప్తంగా జరిగినటువంటి ఎన్నికల్లో కూడా ఇంకో 25-30 సీట్లు మాకు రావాల్సి ఉండే, ఎందుకంటే నేను దేశం అంతా ఆదివాసీ కాంగ్రెస్ వైఖరిగా చూశాను, తిరిగాను కాబట్టి చెప్తా ఉన్నాను. వస్తే పరిస్థితి వాళ్ళు భిన్నంగా ఉండేది. ఇంకో 25 సీట్లు కనుక పెరిగి ఉంటే ఇండియా కూటమికి కానీ మాకు కానీ, అందులో కర్ణాటక ఒక 5-6 సీట్లు ఇంకా వెరగాల్సినటువంటి పరిస్థితి ఉండేది. మధ్యప్రదేశ్లో మేము అనుకున్న స్థాయిలో ఫలితాలు రాలేదు. అదేవిధంగా ఢిల్లీలో కూడా ఖచ్చితంగా కనీసం ఆపు కాంగ్రెస్ కలిసి ఒక 4 సీట్లు గెలుస్తారనేటటువంటి నమ్మకం ఉండేది నాకు. అది మేము విభజనం అక్కడ ప్రధానంగా బీహార్లో ఇండియా కూటమి ఏ పద్ధతిలోనైతే యూపీలో పనిచేసి దాన్ని అఖిలేష్ యాదవ్ ను సెంట్రిక్ గా రాహుల్ గాంధీ ఒక దిక్కు, ప్రియాంక గాంధీ ఒక దిక్కు, ఖర్గే గారు ఒక దిక్కు విస్తృతమైనటువంటి పర్యటన చేశారు. తేజస్వి యాదవ్ కొంత సిక్ అయిపోవడం కూడా మాకు బీహార్ లో కొంత నష్టం చేసేది మా కూటమికి. బహుశా అక్కడ కూడా వెళ్ళిపో ఒక 10 సీట్లు మారే ఉంటే పరిస్థితి భిన్నంగా ఉండేది. కాబట్టి ఒక బాధ్యతాయుతమైనటువంటి కూటమిగా ప్రతిపక్షంగా ఆ పాత్ర నిర్వర్తిస్తూనే ఖచ్చితంగా రేపు 5 రాష్ట్రాల్లో ఎన్నికలు రాబోతున్నాయి. ఈ సంవత్సరంలో మహారాష్ట్రలో ఎన్నికలు ఉన్నాయి అక్టోబర్లో, అదేవిధంగా హర్యానాలో ఎన్నికలు ఉన్నాయి, జార్ఖండ్లో ఎన్నికలు ఉన్నాయి, ఈ 3 రాష్ట్రాల్లో అక్టోబర్లో జరగబోతున్నాయి. కాబట్టి ఖచ్చితంగా దీని మీద పూర్తి స్థాయి దృష్టి పెట్టాలనే నిర్ణయాన్ని ఇప్పటికే మా నాయకత్వం ప్రకటించింది. ఆ అసెంబ్లీలో గెలిపే లక్ష్యంగా ఈ 3 రాష్ట్రాలు కూడా పనిచేయబోతున్నాం సంవత్సరంలో. ఇక ఇక్కడికి మన తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ తనను తాను డిస్బ్యాండిల్ చేస్తున్నదని చెప్పాను ఎన్నికల సందర్భంగా. నేను కూడా తిరుగుతున్నాం, రేవంత్ రెడ్డి గారి మీద ఉన్నటువంటి కోపంతో తను తాను డిస్బ్యాండిల్ చేసుకొని బీజేపీని బలోపేతం చేసేటటువంటి పని పెట్టింది. వీరయ్య గారు చెప్పినట్టు మళ్ళీ అంత ఈజీ కాదు. ఒకసారి ఓటు షిఫ్ట్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఇప్పటికే చాలా దిక్కులలో నేను నిన్న వరంగల్ పోయాను. గ్రౌండ్ లో ఉన్నటువంటి బీఆర్ఎస్ నాయకత్వం, సర్పంచ్, ఎంపీటీసీల స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళు, మండల స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళు, మన పార్టీ లేవదు, మనం బీజేపీకి షిఫ్ట్ అయిదాం అనేటటువంటి డిస్కషన్స్ జరుగుతున్నటువంటి పరిస్థితి కూడా నా దృష్టికి వచ్చింది. ఇది బీఆర్ఎస్ మరింత దెబ్బతీసేటటువంటి పరిస్థితి. రెండోది, అధినాయకత్వం యాంగిల్లో కూడా మార్పు రాలేదు. ఈ రోజు వరకు గౌరవ కేసీఆర్ గారు కావచ్చు, నాయకత్వం ప్రజల తరపు చేశారనే భావనతోనే మాట్లాడుతున్నారు తప్ప ప్రజలు ఇచ్చినటువంటి తీర్పు శిరస వహించి మేము సరి చేసుకుంటాం అనేటటువంటి మాట, ఆ అహంభావం పోనటువంటి పరిస్థితిని మనం గమనిస్తున్నాం. ఒకవేళ ఆ నిర్ణయం కనుక అసెంబ్లీ ఎన్నికల ఫలితాల మీద వెంటనే మాట్లాడి కేసీఆర్ గారు కనుక పార్లమెంట్ ఎన్నికల్లో సీరియస్ గా పనిచేసి ఉంటే ఫలితాలు కొంత భిన్నంగా ఉండేటి. 1-2 సీట్లు బీఆర్ఎస్ కు రావడానికి అవకాశం ఉన్నటువంటి సీట్లను కూడా వాళ్ళు కోల్పోయినటువంటి స్థితి. నేను మెదక్ సీట్ ఖచ్చితంగా బీఆర్ఎస్ గెలిచేటటువంటి అవకాశం ఉంటే గెలుస్తుందని నేను అనుకున్నాను. కానీ అంత సీరియస్ గా మొన్న ఎమ్మెల్సీ బై ఎలక్షన్లో చేసినంత సీరియస్ గా పని కూడా వాళ్ళు పార్లమెంట్ ఎన్నికల్లో చేరినటువంటి స్థితి చూశాం. మా దగ్గర అయితే కంప్లీట్ క్యాండిడేట్లు అస్త్ర సన్యాసం చేశారు, ఓటింగ్ రోజు కనబడనటువంటి పరిస్థితిని చూశాం. అట్లా పైన నాయకత్వం కొంత సీరియస్ గా లేకపోవడం వల్లనే కింద కూడా అదే పరిస్థితి జరిగింది. అది నష్టపోయారు వాళ్ళు. సరే, అది వాళ్ళు ఆత్మ పరిశీలన చేసుకుంటే మంచిది. కాబట్టి బీజేపీకి షిఫ్ట్ అయినటువంటి ఓటు ఎంతవరకు అది కన్సాలిడేట్ అవుతుంది, ఎంతవరకు నిలబడుతుంది అనేది చూడాల్సినటువంటి అవసరం. పార్లమెంట్ ఎన్నికల్లో ఉన్నటువంటి ఓటు రేపు లోకల్ బాడీ ఎన్నికల్లో నేను బీజేపీకి ఆ స్థాయిలో వస్తుందని చెప్పి నేను అనుకోవట్లేదు. ఎందుకంటే పూర్తిగా కింది నాయకత్వం షిఫ్ట్ అయితే తప్ప జరిగేటటువంటి పరిస్థితి ఉండదు, అది జరిగేటటువంటి అవకాశం ఉండదని నేను భావిస్తాను. ఇక మీరు అన్నట్టు విద్యుత్ కొనుగోలుకు సంబంధించినటువంటి అంశంలో కేసీఆర్ గారు విద్యుత్ ఎంత కరెంటు తెచ్చిండు, ఎంత ఇచ్చిండు, ఎట్లా కరెంటు బాగు చేసిండు, రాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రిగా ఎట్లా పాలన చేసిండు, దీని మీదగా చర్చ. కనుగోళ్లలో జరిగినటువంటి అవకతవకలు ఏం జరిగినాయి, ఆ మన డబ్బులు, ప్రజల డబ్బులు ఎక్కడ నష్టపోయినాం, ప్రజలకు ఎట్లా నష్టం జరిగినటువంటి పరిస్థితి ఉంది, ఇది తేల్చడం కోసం వేసినటువంటి కమిషన్. ఇవాళ కేసీఆర్ ముఖ్యమంత్రి కాదని కాదు, కేసీఆర్ మీద గౌరవం లేదని కాదు,
అన్నీ ఉన్నాయి. కానీ తాను నీతి నిజాయితీ పరుడు అయితే, వాస్తవాల మీద పనిచేసేటటువంటి వ్యక్తి అయితే, ఎన్ని ట్రాన్స్ఫార్మర్లు పెట్టామో లెక్క తెలచడం కోసం కాదు కమిషన్ వేస్తుంది, ఎన్ని పైసలు ఎక్కువ రేటుకు ఎందుకు కొనాల్సినటువంటి పరిస్థితి వచ్చింది, ఆ కొన్న కరెంటుని నీకు తెచ్చుకున్నావా లేదా, ఎందుకు తెచ్చుకోలేకపోయినావు, ఎందుకు అడగోలుగా డబ్బులను తగలబెట్టినటువంటి స్థితి ఉందో, లైన్లు లేకుంటే ఆ రోజు మనందరికీ తెలుసు, ఆ రోజు మన టీవీ ఫైవ్ లోనే అనుకుంటాను నేను కొంచెం షార్ట్ డిస్కషన్ కూడా, వైర్లు లేని కాడ ఇక్కడ నుంచి ఇక్కడికి మన కనెక్షన్ లేనటువంటి ట్రాన్స్మిషన్ జరగనటువంటి పరిస్థితిలో ఈ డబ్బులు పెట్టడం అనేటటువంటిది ఎట్లా కరెక్ట్ అవుతుందో ఆలోచించుకోవాలని చెప్తే, తెల్లారిలోపు వైర్లు వేసిస్తాం అన్నాడు కేసీఆర్ గారు. పక్కనే ఉంది ఛత్తీస్గఢ్, ఆ నుంచి ఇక్కడికి తెల్లారిలోపు వైర్లు గుంజేసి కరెక్ట్ మన దాంట్లోనే ఛత్తీస్గఢ్ పక్కనే ఉన్నది డిచ్పల్లి, మా జిల్లాలో డిచ్పల్లి అని ఉంటుంది, ఆడికిడికి వైర్లు వేస్తాం బై, ఎంతసేపు పడుతుందా అన్నారు, కరెక్ట్ నాకు గుర్తుంది సార్. కాబట్టి దీంట్లో జరిగినటువంటి అవకతవక లేనిది, ఎందుకు ఎక్కువ గుణాల్సి వచ్చింది, దీంట్లో తిన్నటువంటి వాళ్ళు ఎవరు, ఇవి తేల్చడం కోసం కదా కమిషన్ వేసి. కాబట్టి తాను నిర్ణయాలు తీసుకున్నప్పుడు ఆ నిర్ణయాల్లో జరిగినటువంటి తప్పు, సాంబశివరావు గారు చూడండి, గత ప్రభుత్వం తీసుకున్నటువంటి ఏ నిర్ణయం అయినా పైసల చుట్టూ దోపిడీ చుట్టూ జరుగుతున్నటువంటి పరిస్థితి, ఇరిగేషన్ ప్రాజెక్టుల నుంచి మొదలు పెడితే, గొర్రెల నుంచి మొదలు పెడితే, ప్రతి దాంట్లో అవినీతి 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 అవినీతి. బైక్ మీద 123 గొర్రెలు తీసుకుపోయారట, మీరు ఆశ్చర్యపోతారు, అవి తీస్తూ ఉంటాయి, ఒక్కొక్కటి బయటకు వస్తూ ఉంటాయి. ఇక మా కేసీఆర్ గారు సుధపూజలు లేక ఉత్తరాలు రాసుకుంటూ కూర్చుంటే ఎట్లా, నీకు చట్టం ప్రకారం న్యాయం ప్రకారం వ్యవస్థ మీద నమ్మకం ఉంటే, ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి నేను, నీ విచారణనే గుర్తించరు, ఏమైనా నియంతృత్వం అయింది ఖచ్చితంగా రావాల్సి ఉంటుంది, వచ్చి సమాధానం చెప్పాల్సి ఉంటుంది. మామూలుగా కమిషన్ రాకుంటే పరెక్ట్ చేసి తీసుకొస్తారు, నోటీస్ ఇవ్వడం ద్వారా రాకపోతే ఖచ్చితంగా తను చేసినటువంటి తప్పులకు శిక్ష అనుభవించాల్సి ఉంటుంది. ఇది తప్పదు ఎవరికైనా, ఆ ప్లేస్లో మీరున్నా నేనన్నా తప్పదు అది. కాబట్టి నేను ముఖ్యమంత్రిని కాబట్టి నన్ను ప్రశ్నించొద్దు అనేటటువంటి మాట ఇది, నేను 10 సంవత్సరాలు పాలించిన కాబట్టి నేను తీసుకున్న ఏ నిర్ణయం అయినా కరెక్ట్ అని చెప్పి అందరూ ఒప్పుకోవాలి, జరిగిన అవకతవకలు నాకు బాధ్యత లేదనే మాట ఎందుకు, ఈ మాటలు ఎందుకు మాట్లాడతారు, ఓపెన్ ఉత్తరాలు రాసుడు ఎందుకు, నేను అంటున్న జడ్జి వచ్చి ప్రెస్ మీట్ పెట్టాడు, కమిషన్లు ప్రెస్ మీట్ పెట్టేటటువంటి అవకాశం ఉంటుంది, కమిషన్ చెప్పే అవకాశం ఉంటుంది, ఎందుకంటే ఏ కమిషన్ కన్నా అధికారం ఉంటుంది, మీడియాతో మాట్లాడకూడదు. సరే, వ్యక్తిగతంగా వీరయ్య గారు కానీ పెట్టకుంటుంటే బాగుండేది, ఇంక్వైరీ జరుగుతున్నప్పుడు అనేది నేను గౌరవిస్తాను, కానీ ఆ పెట్టే అధికారం ఆయనకున్నది, ఎందుకు పెట్టవద్దు, ప్రతి ఇది ప్రజల డబ్బుకు దుర్వినియోగానికి సంబంధించినటువంటి అంశం. కాబట్టి ఏ రోజు కా రోజు సమాజంలో కుతూహలనప్పుడు తెలుసుకోవడం కోసం ప్రజలు దానికి ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంటుంది. కాబట్టి నేను దాన్ని ఏం సీరియస్గా దాన్ని తీసుకోవాల్సినటువంటి అవసరం లేదు, ఇది కేసీఆర్ గారు తప్పించుకోవడం కోసం సాకుగా మాత్రమే చెప్పుకున్నటువంటి అంశంగా నేను భావిస్తా ఉన్నా. నిజంగా కేసీఆర్ గారు చిత్తశుద్ధితోనే నిజాయితీతోనే ప్రజల సంక్షేమమే కేంద్రంగా ఆయన నిర్ణయం తీసుకోరుంటే, ఆ ఒప్పందం చేసి ఉంటే వచ్చి జరిగినటువంటి వాస్తవాలని చెప్పి దీంట్లో ఏ అవకతవక జరగలేదనేది నిరూపించుకోవాల్సినటువంటి బాధ్యత అనేది. కానీ ఆ పని చేయకుండా దాన్ని డైవర్ట్ చేసి పొలిటిసైజ్ చేసి రాజకీయం చేసేటటువంటి పని, తాను చేసినటువంటి అవినీతిని కప్పిపుచ్చుకోవడం కోసం ప్రయత్నం జరిగే ప్రయత్నంగానే చూడాల్సి వస్తుంది తప్ప, ఆయన సమస్యను డైవర్ట్ చేయడం కోసం ప్రయత్నం చేస్తున్నారు తప్ప ఇంకోటి కాదనుకుంటున్నాను నేను సంచారం. ఎస్, మరో చిన్న బ్రేక్ తర్వాత వేరే గారు మాట్లాడతారు. నేను మీ చంద్ర చంద్రశేఖర్. రియల్ ఎస్టేట్ లో తెలివిగల పెట్టుబడి ఏంటో తెలుసా? అభివృద్ధి చెందిన చోట పెట్టుబడి పెట్టడం కాదు, అభివృద్ధి చెందే చోట పెట్టుబడి పెట్టడం. అభివృద్ధి చెందే ప్రాంతం అంటే ఎలా ఉంటుందో తెలుసా? ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వైపు, షార్నగర్ ప్రక్కన, మైక్రోసాఫ్ట్ డేటా సెంటర్ రీజనల్ రింగ్ రోడ్డుకు చేరువలో. ఇంతెందుకు, మన సుఖేతంలా ఉంటుందన్నమాట. ఈ రోజే ఫ్యామిలీతో విచ్చేసి మంచి నిర్ణయం తీసుకోండి. స్వర్గసీమ సాండల్వుడ్ ఫార్మ్స్ ప్రైవేట్ లిమిటెడ్. మాస్టర్ మైండ్స్, ద ప్రైడ్ ఆఫ్ ఇండియా, ఇంటర్ ఎంపీ